హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు కోళ్ల పందాలు మరీ ముఖ్యంగా సినిమాలు సందడి ఉంటుంది ఇక పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే చాలు హౌస్ ఫుల్ అవ్వాల్సిందే ప్రతి ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ పందెం కోళ్ల మాదిరిగా పోటీ పడ్డానికి సిద్ధంగా ఉంటాయి పెద్ద సినిమాలు అయితే ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్ ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయి మరి ఇంతకీ ఎవరి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం తమాకా వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత మరోసారి బాక్స్ ఆఫీసును షేక్ చేయడానికి రెడీ అయ్యాడు మాఫ్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాల్లో నటిస్తున్నారు అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా థియేటర్స్లోకి రాబోతోంది ఇక రవితేజ మరో సినిమా ఈగల్ను సంక్రాంతి బరిలో దింపడానికి రెడీ అయ్యారు ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎక్కువగా పోటీ పడలేదు కానీ వచ్చే వారం దాదాపు ఆరు సినిమాలు టీ కొట్టనున్నాయని తెలుస్తోంది వచ్చే ఏడాది సంక్రాంతి రేస్లోకి అనేక సినిమాలు వచ్చి చేరుతున్నాయి అవి కూడా పెద్ద హీరోల సినిమాలు అయితే కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తోంది కానీ సంక్రాంతి బర్ నుంచి తగ్గేదేలే అంటున్నారు రవితేజ అవును తాజాగా ఈగల్ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ డేట్ ను ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మొండోడు పండగ తీసుకొని జనవరి పదమూడున వస్తున్నాడు అంటూ రవితేజ పోస్టర్ రిలీజ్ చేశారు దీంతో సంక్రాంతి పందెం కోళ్లలో రవితేజ కూడా పాలు పంచుకోబోతున్నారు అని తెలుస్తోంది ఇక ఈ రేస్ లో ఆల్రెడీ బెత్ కన్ఫామ్ చేసుకున్న మూవీస్ విషయానికి వస్తే భారీ అంచనాలతో మహేష్ బాబు గుంటూరు కారం తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ హనుమాన్ జనవరి పన్నెండున రిలీజ్ కు సిద్ధమయ్యాయి ఇక విజయ్ దేవరకొండ వీడి థర్టీ నాగార్జున నాసామిరంగ తమిళ హీరో శివ కార్తికేయన్ ఐలాండ్ సినిమాలను కూడా సంక్రాంతి బరిలోకి దింపుతామని ప్రకటించినా ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు ఇక ఈ క్రిస్మస్కి వెంకటేశ్వర సైంధవ్ రావాల్సి ఉండగా దాన్ని కూడా సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరోవైపు వీటన్నింటికంటే ముందు ప్రభాస్ నటిస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కానీ కల్కీ సినిమా పండుగ రేస్ నుంచి ఆల్మోస్ట్ తప్పుకున్నట్లే తెలుస్తోంది ఓవైపు సెప్టెంబర్ లో విడుదల కావలసిన సలార్ కూడా డిసెంబర్ ఇరవై ఐదుకి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది ఇలా అయితే రెండు భారీ బడ్జెట్ సినిమాల మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది కాబట్టి కల్కీను సంక్రాంతికి తీసుకురావట్లేదు అంటున్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయినా జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు మేకర్స్ ఇక ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ప్రకారం సంక్రాంతి రేసులో అడజ్నుకు పైగా సినిమాలు ఉన్నాయి